ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూర్డ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. ముద్రాదులకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం విశేషంగా కృషి చేస్తూ బీసీలకి కొండంత అండా ధైర్యంగా ఉన్న గూడూరు నాని ముద్రాజు గారి కార్యాలయంలో ఉన్నాను. సార్ చెప్పండి. నారా లోకేష్ ఇప్పటికే మంగళగిరి మొత్తం కూడాను ప్రతి ఇంటికి ప్యాకేజీలు అయ్యి అని చెప్పి అడౌట్ చేస్తాను. మీరు లోకేష్ గురించి అడిగిన టైం వేస్ట్ అయితే చేస్తున్నారు. వాడు ఒక రాజకీయ జోకర్, కే పాలు కనిపెట్టరు. ఈడు ఒక రాజకీయ జోకర్, 175 స్థానాలు పేర్లు కూడా చెప్పలేని చవట వెడవీయుడు. మరి ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న చంద్రబాబు పొట్టికలకు కానీ ముఖ్యమంత్రి కానీ నేను రికార్డు ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎందుకని పేదవారి చదువుల తలరాత్రి మార్చలేకపోయారు. నేను మన అంటే మీ ఐడ్రీమ్ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఛాలెంజ్ చేస్తా. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మరి ఈ అణగారిన వర్గాలకి ఇంగ్లీష్ మీడియం ఇస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, తద్వారా వాళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పి ఆర్థికంగా ప్రయోజకులని ఆలోచించిన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ఆలోచనలు ఈ గుంటనక్క కావడు చంద్రబాబు ముసలక్క నా కొడుకు ఎందుకు రాలేదు ఇన్ని సంవత్సరాలు? ఈ రాష్ట్రంలో ఉన్న కాపు ప్రజలందరికీ తెలుసు రంగాగారి హత్య చేసింది తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ఉన్న ప్రభుత్వ పెద్దలని. మరి ఈ సిగ్గులేని పవన్ కళ్యాణ్ అనే ఒక ప్యాకేజ్ స్టార్ కాపులు ఓట్లని గంప గుర్తుగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ ముందు పెట్టి మేమందరం మాట్లాడుకుంటున్నాం. అత్యధిక మెజారిటీతో 175కు 175 25x25 గెలిపించి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెబుతున్నాం. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలమిని. ప్రస్తుతం నేను గుంటూరు జిల్లాలోని గుంటూరు నగరంలో ఉన్నాను. ఏదైతే ముద్రాదులకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం విశేషంగా కృషి చేస్తూ బీసీలకి కొండంత అండా ధైర్యంగా ఉన్న గూడూరు నాని ముద్రాజు గారి కార్యాలయంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో ఆయన ఈ మధ్యనే రాష్ట్ర యువజన బీసీ సంక్షేమ సంబంధించి కార్యాలయం కూడాను ప్రారంభించారు. బీసీలు రాజకీయంగా ముందుకెళ్ళాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఎజెండాతో మన గూడూరు నాని గొప్ప ఎత్తున కూడాను కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాబోయే రోజుల్లో రాజకీయంగా సామాజికంగా ఏ అంశాల మీద పనిచేస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఒక బీసీ నాయకుడు మంచి ఫోకస్గా గుంటూరులో పనిచేయటం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ పరిణామం. అంటే ఎందుకని ఈ యాక్టివిటీస్, అంటే మీరు విద్యారంగం వైపు వెళ్ళొచ్చు, తర్వాత రాజకీయాల వైపు వెళ్ళొచ్చు, అయినా సరే ప్రజలకు సేవ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మొదటగా నేనైతే మా కమ్యూనిటీది బేస్ మీద బయటకు వచ్చానండి. ఈ రాష్ట్రంలో ముదిరాజులు ప్రత్యక్ష ఎన్నికలలో 18 లక్షల మంది ఓటేస్తున్నారు. వాళ్ళకు ఒక నాయకత్వం అనేది లేక, అందులో లీడర్షిప్ పెంచుకోలేక ఓటర్గా మాత్రమే మిగిలిపోయారు. వాళ్ళకి ఎక్కడ అన్యాయాలు జరిగినా సమస్యలు వచ్చినా ఒక నాయకుడు అని లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కులం పరంగా కూడా బయటికి రాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా జన్మనిచ్చిన నా తల్లి ఎంత ముఖ్యమైనదో, నా జాతి ముదిరాజు జాతి కూడా అదే ముఖ్యమని చెప్పి ఈరోజు ఆ కులంలో నుంచి బయటకు వచ్చాను. నేను ముదిరాజు జాతికి విశాఖపట్నం నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రతి నియోజకవర్గంలో హయ్యెస్ట్ పాపులేషను. వీళ్ళందరినీ చైతన్యపరచుకుంటూ నేను ముందుకెళ్తూ ఎన్నో సభలు, ఒక కొత్త వరివాడి తీసుకురావాలి యువతలో, ముదిరాజు యువతలో అని చెప్పి నేను ఒక్క రూపాయి చందా వసూలు చేయకుండా రాష్ట్రంలో అనేకమైన చైతన్యవంతమైన సభలు ముదిరాజులవి. అలాగే వాళ్ళకి రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో సమస్య వచ్చినా మేము గుంటూరు జిల్లా నుంచి బయలుదేరి వెళ్ళేవాళ్ళం, మా ఖర్చులు పెట్టుకుంటూ మా కారు పెట్టుకుంటూ వెళ్ళాం. ఇలాగ నాయకత్వం మీద ముదిరాజులకు ఒక నమ్మకం తీసుకురాగలిగాం. ఈరోజు నన్ను జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా చేయటంలో ఆర్ కృష్ణయ్య గారు ఈ సర్వీస్ చేయడం గుర్తించి ఆయన నన్ను బీసీ యువజన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది సార్. కానీ చాలా గ్రేట్ సార్, ఎందుకంటే ముదిరాజులు అనేవాళ్ళు చాలా ఆర్థికంగా బలంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉన్నారు. రాజకీయంగా కూడా వాళ్ళకి పదవులు చాలా తక్కువ ఉన్నాయి. అయినా సరే మీలాంటి వాళ్ళు చాలా యాక్టివ్గా ఏపీలో ప్రత్యేకించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత
గుంటూరు ప్రాంతంలో కేంద్రంగా పనిచేయడం అనేది నిజంగా హెడ్సప్. ఎలా ఉంది ప్రజల్లో రెస్పాన్స్, ఎలా ఉంది? మీరు కొత్తగా బీసీలు అన్ని కులాలను కూడా కలుపుకుంటూ పనిచేస్తున్నారు. నాకైతే వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే బాగుంది సార్. చాలా బాగా సర్వీస్ చేస్తున్నందుకు ముదిరాజు నేను చేతున్న పరిస్థితి. ఎక్స్పెషల్లీ ఏంటంటే యువతలో మా నాన్న ఉన్నాడు, మా నాన్న మాకు ఏ సమస్య వచ్చినా మా నాన్న ఉన్నాడు అనే ధైర్యం అయితే నింపగలిగాను మా ముదిరాజుల్లో. అలాగే ఈరోజు బీసీలకి ఈ 139 కులాలకు కూడా నేను రాష్ట్ర విభజన అధ్యక్షుడు అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పనిని నా వర్క్ని మెచ్చుకొని కృష్ణయ్య గారు నాకు రాష్ట్ర అసలు ఇప్పటివరకైతే ముదిరాజులకైతే బీసీ సంఘాల్లో గుర్తింపు రాలేదు, కానీ నేను చేసిన సేవకు గుర్తించి ఆర్ కృష్ణయ్య గారు నన్ను ఏకదాటికి ఒకేసారి బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విభజన అధ్యక్షుడు చేశారు. ఆయన నమ్మకాన్ని అలాగే బీసీల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు నేను నా వ్యక్తిగత జీవితాన్ని కూడా నా భార్యని పిల్లల్ని కూడా పక్కన పెట్టి నేను ప్రతి ఎక్కడ సమస్య వచ్చినా బీసీలకి లేదు వాళ్ళకి సర్వీస్ చేయడంలో ప్రభుత్వ పథకాలు వాళ్ళకి ఎలా అందుతున్నాయి ఇంకా రాజకీయంగా ఎలా చేతనం అవ్వాలని ప్రతి ఒక్క పాయింట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూనే ఉన్నాను. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను సార్. చెప్పండి, అంటే ఇప్పుడు మీరు ఎవరైతే కృష్ణ గారి పెద్దల పేరు చెప్పారో ఆయన చాలా సంవత్సరాల పాటు రాజకీయంగా సామాజికంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, చంద్రబాబు గుర్తించలేదు, కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏదో చేస్తుందన్నారు చేయలేదు, కానీ పెద్దల సభ అంటే రాజ్యసభకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకునే వాళ్ళని చెప్పి కూడాను సీనియర్ జర్నలిస్ట్ చాలామంది చెప్పేవాళ్ళు. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు రాజ్యసభ కృష్ణయ్య గారు కేటాయించారు కదా, మీరందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ నేనైతే ఒక్కటి నమ్ముతున్నాను సార్, ఆర్ కృష్ణయ్య గారికి దగ్గర ఆయన వేసుకునే ఒంటి మీద వేసుకునే చొక్కా తప్పితే ఆయన దగ్గర ఒక్క రూపాయి ఉంది అనేది నేనైతే అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి 50 సంవత్సరాలు గత 50 సంవత్సరాల నుంచి బీసీల కోసం పోరాడుతున్న ఆర్ కృష్ణ గారిని పిలిచి ఒక మాట అయితే చెప్పారు, దాని సాక్ష్యం నేను కూడా ఉన్నాను ఢిల్లీలో. అన్నా ఈ రాజ్యసభ అనే ఒక వజ్రాయుధాన్ని నీ చేతికి ఇస్తున్నా, నువ్వు వీధుల్లో బీసీల కోసం వీధుల్లో గల్లీల్లో ఇన్ని సంవత్సరాలు పోరాడావు, ఇక నుంచి నీ బీసీల కోసం పార్లమెంట్లో పోరాడు, నీకే కాదు ఈ రాష్ట్రంలో బీసీలందరికీ కూడా నేను ఈ వజ్రాయుధాన్ని ఇచ్చానని చెప్పు, నువ్వు పోరాడనగా నీ వెనకాల నేనున్నానని చెప్పిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. మరి అదే చంద్రబాబు నాయుడు గారు మిగతా చాలామంది ఆర్ కృష్ణయ్య గారిని వాడుకొని బీసీ కార్డు మీద వాడుకొని నీకు ఆ పదవి ఇస్తాం మీ బీసీలకి ఇలా చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పారు తప్పితే నిజంగా చెప్పనివి కూడా చేతల్లో చేసి చూపించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఆర్ కృష్ణయ్య గారికి ఈరోజు ఇచ్చింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, టీజీ వెంకటేష్, వ్యాపారస్తులు సీఎం రమేష్, సుజనా చౌదరి వేల కోట్లు అధిపతులకు ఇచ్చాడు రాజ్యసభలో. మరి ఈరోజు రాజ్యసభ సభ్యులు బీరామస్తానరావు గారు, మోపిరి వెంకటరమణ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆర్ కృష్ణయ్య గారు సేవలు చెప్పండి సార్, బీసీలకి ఎంతమందికి రాజ్యసభలు సేవలు అంటే ఇదొక చరిత్రను లెక్కించగల సమయం అని చెప్పి నేనైతే చెప్పగలుగుతున్నాను సార్. సార్ ఒకటి చెప్పండి, మీరు అన్నట్టు కృష్ణయ్య గారు చాలా మంచి వ్యక్తి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడాను చంద్రబాబు ఒక రకమైన ప్రచారం చేసి ఆయన మోసం చేశారు. అంటే కృష్ణయ్య గారి ఇచ్చిన రాజ్యసభ ప్రభావం ఈ బీసీల అభివృద్ధి అనేది రేపు 2024 ఎన్నికల్లో అంటే జరగబోయే ఎన్నికల్లో జగన్ గారికి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? సార్ మనస్ఫూర్తిగా మీ మీడియా ఛానల్కి అయితే చెప్తున్నాను, ఓట్ల కోసమో రాజ్యాధికారం కోసమో జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభను కృష్ణయ్య గారికి ఇవ్వలేదు, కేవలం ఈ బీసీల కోసమే ఇచ్చాడు. బీసీలు అనేవాళ్ళు రాజ్యాధికారం దిశగా నడవాలి, రాజ్యాధికారంలో వాళ్ళని ఒక భాగం చేయాలి, రాజ్యాధికారంలో వాళ్ళకి 50% వాటా ఇవ్వాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు మాత్రమే కాదు, మోపిది వెంకటరమణ గారు కూడా బీసీఏ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు బీసీఏ, బీదా మస్తానరావు బీసీఏ, విడుదల రజనీ బీసీ, జోగి రమేష్ బీసీ, చూడండి ఎంత అనిల్ కుమార్ యాదవ్ చూడండి, ఈరోజు నర్సాపేట పార్లమెంటు 1952 మొదలైంది పార్లమెంట్ స్థానం, ఈ రోజు వరకు కూడా ఏ రాజకీయ పార్టీ పోతే ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్కి ఒక అణగారిన వర్గాలకి పార్లమెంట్ స్థానం సముచిత స్థానం కల్పించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్ల కోసం అయితే కాదండి, ఈ బీసీ అనేది బలహీన వర్గం కాదు, ఇది బ్యాక్ బోన్ అని చెప్పి చూపించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే, చూపిస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, చేపిస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంటే ఒకటి చెప్పండి సార్, ఇక్కడ చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడేది డబ్బు లేని వాడికి ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి ఇస్తే వాడు గెలవడు కదా అని అంటారు. సార్ దానికి ఉదాహరణకి నందిగం సురేష్ గారి దగ్గర ఏం డబ్బు ఉంది సార్ చెప్పండి, ఆ రోజు బాపట్ల పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేస్తున్న నందిగం సురేష్ గారి దగ్గర ఒక్క రూపాయి చిల్లి కావలేదు. అలాగే గొడ్డేటి మాధవి అరకు ఎంపీ,
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారండి, ఇక్కడ డబ్బులతో కాదు జగన్ అనే ఒక బ్రాండ్తో, అలాగే ఒక బీసీ అనే బ్రాండ్తో గెలుస్తారు సార్. డబ్బులతో రాజకీయాలకు డబ్బులు ఎవరికి కావాలి? ఈ చేట కానీ చవట అయిన వాటి చంద్రబాబు నాయుడికి డబ్బులు కావాలి, ఈ చంద్రబాబు నాయుడు కులం కావాలి, ఈ కులహంకారం ఎవరు? చంద్రబాబు నాయుడు, వాడికే డబ్బులు కావాల్సి వస్తాయి. కాకపోతే మాలాంటి అనగాని వర్గాలకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చేతల్లో చరిష్మా ఉన్న నాయకులకైతే డబ్బులతో పనిలేదు ఎన్నికల్లో. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ వదిలారు, 118 మందికి జనసేన టీడీపీ పొత్తుల భాగంగా సీట్లు ఇచ్చారు. అందులో ఒక మైనార్టీ అనే ఒక సీటు కూడా ప్రకటించలేదు. అలాగే బడుగు బలహీన వర్గాలు, మీ ఇప్పుడు మీరు ఏదైతే బీసీలకు సంబంధించిన వాయిస్ వినిపిస్తున్నారో వాళ్ళకి న్యాయం జరగల, ఎస్సీ ఎస్టీలకు జరగల, ఇంకా చంద్రబాబు పార్టీ ఎవరి కోసం అన్నట్టు. అదే సార్, నేనైతే చెప్తాను, ధైర్యంగా చెప్తాను, ఈ తెలుగుదేశం పార్టీ అనేది అణగారిన వర్గాలని ఒక ఓటర్గా మాత్రమే చూస్తారు, ఒక కార్యకర్తగా మాత్రమే చూస్తారు, ఒక బ్యానర్ కట్టే వాళ్ళలాగా చూస్తారు. చెరుకులోని పీచిని ఎలా పిప్పి చేస్తారో రసం పీల్చి, అలాగే ఈ అణగారిన వర్గాలు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని ఈ 40 సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే రాజకీయంగా ఎదగలేదు. ఈ రోజు వరకు కూడా ఈ అణగారిన వర్గాల్లో ఈ చంద్రబాబు నాయుడు గుంట నక్కగాడు, ఒకరికి ఇద్దరికి ఇచ్చి టికెట్లు మొత్తం ఆ కుల మొత్తాలకి తన వెనక పెట్టుకొని కత్తన చేసేవాడు. మీ అందరిని నేనే పెట్టుకున్నాను, మీకు రాజ్యాధికారం ఇస్తున్నానని చెప్పి ఈ గుంటనక్క మాటలు లేక ఈ అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నమ్మే పరిస్థితి లేదండి. నిన్న లిస్టు చూసాం మేము, రాష్ట్రం అంతా ఈ అణగారిన వర్గాల నాయకులందరూ మాట్లాడుకున్నాం. రాబోయే 24 ఎన్నికలలో ఈ గుంటనక్కని రాష్ట్రం నుంచి కూడా తరిగి కొట్టాలి. అలాగే ఈ రాజకీయ జోకర్ అయినట్టు లోకేష్ గారిని, ఈ పిక్నిక్ ప్యాకేజ్ స్టార్ని పవన్ కళ్యాణ్ గారిని, ఈ చంద్రబాబు గారిని, వీళ్ళ ముగ్గురిని రాష్ట్రంలో అయితే 2024లో అయితే ఉండనివ్వని పరిస్థితి అయితే చెప్పగలుగుతాం సార్. సార్, 21 మంది కమ్మ సమాజ వర్గానికి సీట్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. మరి పక్కన కాపు సమాజ వర్గానికి పెద్ద అని చెప్పి బిల్డప్ ఇచ్చే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సీటు తను కూడా ప్రకటించుకోలేదు. కాపులు చాలా ఎత్తున కూడా బాధపడే పరిస్థితి మనం చేస్తున్నాం. వాటిలో కూడా వాళ్ళలో కూడాను బీసీలు ఉన్నారు కదా. నేనైతే నా కాపు సోదరులకి, నా కుటుంబ సభ్యులైన కాపు సోదరులందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. రంగాగారు అనేవారు ఒక కాపులకే కాదు, మా బీసీల ఆరాధ్య దైవం కూడా రంగాగారి, అణగారిన వర్గాలకి. ఆ రోజు ఆయన ఉద్యమం చేసింది కూడా మా బీసీల కోసం, మా ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇళ్ల పట్టాల కోసమే ఆయన కూడా ఉద్యమం చేశాడు. అలాంటి నాయకుడిని పట్ట రాజకీయాల కోసం ప్రత్యక్షంగా చంపిన పార్టీ అది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కుట్ర చేసి ఈ రంగా అనే వ్యక్తి రాజకీయంగా ఎక్కడ ఎదుగుతాడని భయంతో ఆయన హత్య చేశారు. మరి ఆ విషయం ఈ పవన్ కళ్యాణ్ తెలీదా? ఈ రాష్ట్రంలో ఉన్న కాపు ప్రజలందరికీ తెలుసు రంగాగారి హత్య చేసింది తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ఉన్న ప్రభుత్వ పెద్దలని. మరి ఈ సిగ్గులేని పవన్ కళ్యాణ్ అనే ఒక ప్యాకేజ్ సార్ కాపులు ఓట్లని గంప గుత్తగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ ముందు పెట్టి ఒకేసారి అమ్మి పడేసి చంద్రబాబు నాయుడికి ప్యాకేజ్ తీసుకొని వీళ్ళని దారుణంగా గొంతు కోసిన పవన్ కళ్యాణ్ని మరి ఎలా నమ్ముతున్నారని చెప్పి నేను ఆ కాపు సోదరులకైతే మీ మీడియా ద్వారా వేలుకుంటున్నాను. కులం ఓట్లు చూపిస్తున్న ఈ పవన్ కళ్యాణ్ ఒక్కసారి కాపు సోదరులను ఆలోచించాల్సిన సమయం అవసరమైంది. పొత్తు పొత్తు అని చెప్తున్న ఈ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కుక్క ఏం చేశాడు? పొత్తు 24 సీట్ల కోసం లేదా ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు కాళ్ళ ముందు సాగిలి పడిన ఇలాంటి పవన్ కళ్యాణ్ దయచేసి అయితే మీరు రంగాగారి అభిమానులందరూ ఎవ్వరూ కూడా నమ్మొద్దని చెప్పి నేను మరొకసారి చెప్తున్నా. మీకు ఏదైనా మంచి జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో మరొకసారి మంచి జరిగిందంటే కాపులకి రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఆలోచించండి, ఆ రోజు తుని కేసులు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ముద్రగడ్డ పద్మనాగారి భార్యని ఎలా పోలీసు చేత కాళ్ళతో కొట్టించాడు? వాళ్ళ అబ్బాయిని ముద్రగడ్డ వాళ్ళ ముద్రగడ్డ గారి వాళ్ళ 14 గారి అబ్బాయిని పోలీసు చేత తన్నిచ్చాడు. మాటలతో చెప్పలేని అసభ్య పదజాలంతో మాట్లాడిచ్చాడు పోలీసు చేత. మరి అన్ని ఈ కాపు సోదరులు మర్చిపోయారా నేను అడుగుతున్నా. నేను మళ్ళీ రేపొద్దున పడవేస్తాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడంటే ఈ కాపు సోదరులు అంతు చూడండి ఈ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టడు. ఇంకొకసారి చెబుతున్నా, ఈ పవన్ కళ్యాణ్ అనే ప్యాకేజ్ కుక్కని ఎవరు నమ్మద్దు. కాపులు మళ్ళీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ముందు తాకట్టు పెట్టాడు. 24 సీట్ల కోసం పొత్తైందండి కాపు సోదరులు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సమయం అవసరమైంది నేనైతే చెప్తాను. సార్ చెప్పండి, మొత్తం మీద కూడా చాలా ఎమోషనల్స్గా మీ వాయిస్ వినిపిస్తున్నారు. కాపులకు నిజంగా అన్యాయం జరిగిందంటారా పవన్ కళ్యాణ్ వల్ల? ఎందుకు జరగలేదు సార్? అంటే కొన్ని కోట్లు కూడా నష్టపోయాం మేము ఆయన వల్ల అని చాలామంది బాధపడుతున్నారు. సార్ నేను ఒకటి చెప్తాను, ఒక రాజకీయ పార్టీ అనేది స్థాపించేది రాష్ట్ర ప్రజల కోసం స్థాపిస్తాం. మరి ఈయన రాజకీయ పార్టీ స్థాపించింది ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు కోసం లాగుంది.
చంద్రబాబు నాయుడే ఒక గుంటకత్త నా కొడుకు రాజమండ్రి సెంటర్ జైల్లో అవినీతి చేశా, రాజమండ్రి సెంటర్ జైల్లో పడితే కోర్టు ద్వారా ముద్దాయిగా అయి రాజమండ్రి సెంటర్ జైలుకి పోతే ఈ పవన్ కళ్యాణ్ వాడు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి ఒక నాయకుడిగా ముందుకొచ్చి రాష్ట్ర ప్రజలందరికీ ధైర్యం ఇచ్చి ఆయన రాజకీయ పార్టీని అధికారంలో తీసుకురావాలి, తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నేను సంక్షేమ పథకాలు అందిస్తానని ఏ రాజకీయ నాయకుడు ఆలోచిస్తాడు? మరి ఈ ప్యాకేజ్ స్టార్ గాడు పోయి ఆడు ఆ అవినీతి చేసిన గుంటనాక నాయకుడికైన చంద్రబాబు గారి దగ్గరికి పోయి వాడితో మాట్లాడి ప్యాకేజీని పెంచుకొని తిరిగి మళ్ళీ జైలు బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పిన ఈ బుద్ధిలేని బడుద్దాయి పవన్ కళ్యాణ్ గారు ఎవరు నమ్మిస్తాడండి? వీడు వీడు వీడేం నమ్మిస్తాడు చెప్పండి? సినిమాలు ఎట్లాగో పోయినాయి వాడి, వాడు సినిమా యాక్టర్ నుంచి పోయాడు. ఒక రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయ పార్టీ స్థాపించేది ఎందుకు? ఆయన రాజకీయ పార్టీని రూలింగ్లో తెచ్చుకొని అధికారంలో తెచ్చుకొని ప్రజలకి సంక్షేమ పథకాలు మంచి చేయాలనుకుంటాడు. మరి ఈయన చంద్రబాబు నాయుడు మా అనగారిన వర్గాలు పవన్ కళ్యాణ్ సీఎం చేద్దాం అనుకుంటే ఈ పోయి చంద్రబాబు నాయుడు చేస్తానంటాడు. బాబు నిన్ను మేము నిన్ను ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాం అంటే నన్ను కాదు మీరు చేయాల్సింది చంద్రబాబు నాయుడు చేయండి అని చెప్తాడు. మరి ఈ ముద్దులేని ప్యాకేజ్ స్టార్ ఇక కాపు సోదరులు ఈయన ఎక్కడ నమ్ముతారండి? ఏమి లేదండి, కాపు సోదరులు పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితిలో లేరు. నిన్నటితో వాళ్ళందరికీ కాపు సోదరులకి తేట తెల్లమైపోయింది. ఈడు ప్యాకేజ్ స్టార్ అనేది అర్థమైపోయింది, ఈడు పవన్ కళ్యాణ్ వాడు ప్యాకేజ్ కుక్క అని అర్థమైపోయింది, ఈ జనసేన టీడీపీ అనేది రెండు కాదని అర్థమైంది, జనసేన పార్టీ స్థాపించింది కూడా చంద్రబాబు నాయుడు అని అర్థమైంది. చెప్పండి, గుంటూరులో కూడా కొంతమంది కార్యాలయాలు ఓపెన్ చేశారు, సీట్లు వాళ్ళే అని చెప్పి కొంత ఖర్చు కూడా పెట్టారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే సార్, పాపం నేను చెప్పేది అదే. వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని ఆస్తులు పోగొట్టుకున్నారు, డబ్బు పోగొట్టుకుంటున్నారు, తమ వ్యక్తిగత టైంను పోగొట్టుకుంటున్నారు, అన్ని త్యాగం చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ త్యాగం చేస్తున్నాడు, అక్కడ తీసుకెళ్ళి హ్యాపీగా వీళ్ళందరూ చూపిస్తున్నాడు, ప్యాకేజ్ పెంచుకుంటున్నాడు, పవన్ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నాడు, ఇంట్లో నిద్రపోతున్నాడు. ఇంతకంటే ఏం చేయడండి? ఒకటే చెప్తున్నాను సార్, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఈ 4.5 సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి పాలన మంచి జరిగింది. మేమైతే ఇక ఎటు చూసే పరిస్థితులు లేము. ఈ గుంటనక్క నా కొడుకు ఈ మాయల మరాఠీ ఈ చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితులు అనగారిన వర్గాలు అయితే లేవు సార్. చెప్పండి, గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? మేడం మంత్రి గారు వచ్చారు, బీసీ వర్గానికి చెందిన ఆవిడ, తాడికొండలో సుచరిత గారు పోటీ చేశారు, ఇటు కిరణ్ గారు వీళ్ళంతా పోటీలు ఉన్నారు. అంటే ఎస్సీ బీసీ కాంబినేషన్ ఎక్కువ నేపథ్యంలో ఈ కమ్మ డామినేషన్ ఉన్న గుంటూరులో వైసీపీ నెగ్గుకు రాగలదా? మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఈ సమాజంలో ధైర్యాన్నిచ్చి మీరు రాజకీయాల్లోకి రాణించండి, ఈ సమాజంలో మీ మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఎలా అని పిలిచే స్థాయి నుంచి ఏమండి అని పిలిచే స్థాయికి పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మమ్మల్ని నాయకులుగా ఈరోజు తీర్చిదిద్దింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇటు చూడండి, గుంటూరులో ఈస్ట్ చూడండి, మా ముస్లిం మైనార్టీ మా ఫాతిమమ్మ, ఇటు పక్క చూడండి వెస్ట్లో మా రజనమ్మ బీసీ, ఇంకో పక్క చూడండి తాడికొండ ఎస్సీ మా సుచరితమ్మ. మరి చూడండి, మా ఇంట్లో ఆడపిల్లలకి మా ఎస్సీ ఎస్టీ బీసీ అనే మైనార్టీ అనేది మా ఆడపిల్లలకి టికెట్లు ఇచ్చి మీరు నాయకులుగా, మీరు ఓటర్లు కాదు మీరు నాయకులుగా రండి అని చెప్పి అసెంబ్లీకి రండి అని చెప్పి టికెట్లు కేటాయించి మా ముగ్గురికి మా పిల్లలు మా కమ్యూనిటీ వాళ్ళకి ఈరోజు మా లీడర్షిప్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు గెలుస్తారన్న నమ్మకంతో మా మీద ఉన్న వీళ్ళు అణగారిన వర్గాలు కాదు, వీళ్ళే బ్యాక్ బోన్ ప్రతి రాజకీయ పార్టీ కానీ చేతల్లో చూపించి ఈరోజు మా ఇంట్లో వాళ్ళు గెలవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి చెప్తున్నారు. గెలుపులో ఎలాంటి సందేహం లేదు. ముగ్గురు కూడా సుచరితమ్మ రజినమ్మ ఫాతిమమ్మ మంచి మెజార్టీతో గెలుస్తారు. వాళ్ళ మెజార్టీలో కీలక భాగం పోషించేది కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే, వాళ్ళ విజయంలో కీలక పాత్ర పోషిస్తామనేది ఎలాంటి సందేహం లేదని చెప్తున్నా. సార్, ఇందాక గుంటూరు వస్తుంటే పెమ్మసాని అని ఒక బ్యానర్లు భారీ ఎత్తున కనుమని సుమారు ఆయన గుంటూరు పార్లమెంట్కి 150 కోట్ల బడ్జెట్ పెట్టారు, ఇంకా వైసీపీ నాయకులు బట్టలు తడిసిపోతుందని చెప్పి కూడాను టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సార్, బ్యానర్లకు మాత్రమే పరిమితం అవుతారు అగ్రవర్ణాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరండి అగ్రవర్ణాలు? ఆ అగ్రవర్ణాలు కూడా ఎవరు? ఇంకో పెద్ద అగ్రవర్ణం అయిన ఈ గుంటనక్క నా కొడుకు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం. ఆయన నిన్న ప్రకటించిన అసెంబ్లీ 99 అసెంబ్లీ స్థానాల్లో కూడా వాళ్ళ కమ్మ సామాజిక వర్గాలు 20 మంది పైన ఉన్నారు. అవును, ఇక బీసీలు ఎస్సీలు ప్రకటించడా, మైనార్టీలు ప్రకటించడా, ఈ నా కొడుకు ఓట్లు అయితే కావాలి, ఈ అనగారిన వర్గాన్ని పదవులు అయితే ఎవడు?
మరి ఈ పెమ్మసాన్ని చూసి ఆ బ్యానర్ల వరకే పరిమితం. మా దగ్గర డబ్బు లేకపోయినా ప్రజల్లోకి వెళ్ళిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. మా ఎస్సీ అయిన సుచేతమ్మని, బీసీ అయిన రజనమ్మని, మా ముస్లిం మైనార్టీ అయిన ఫాతిమని, మిగిలిన మిగతా వర్గాల్ని, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కంటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తానన్నాడు. ఎలాంటిది లేదు సార్, వీళ్ళు బ్యానర్లకే పరిమితం అవుతారు. అగ్రవర్ణాలు, పెత్తందారులు వీళ్ళందరూ ఆ నాలుగు గోడల మధ్య పరిమితం అవుతారు. ఈరోజు మా గుంటూరు ఈస్ట్లో తీసుకోండి, ఫాతిమమ్మ 24 గంటలు ప్రజాసేవలో ఉంది ఈస్ట్లో, గుంటూరు ఈస్ట్లో. ఎవరున్నారు చెప్పండి టీడీపీ వాళ్ళు? ఇంకా క్యాండిడేట్ మా ఫాతిమమ్మని చూసి ఉచ్చబోసారి నా కొడుకులు టీడీపీ వాళ్ళు, మా మైనార్టీ నేతను చూసి, మా ఇంట్లో ఆడపిల్లని చూసి ఈ నా కొడుకులు ఉచ్చబోస్తున్నారు. ఆమె పోటీకి ప్రకటించలేదు ఎవరిని ఈరోజు. అలాగే మా బీసీ టైగర్ మహిళా నాయకులైన రజనమ్మను చూసి ఈ నా కొడుకులు ప్యాంట్లు వెళ్ళిపోతున్నారు. క్యాండిడేట్ ప్రకటించే పరిస్థితి లేదు. తాడికొండ గెలుపు ఖాయం ఎప్పుడైపోయింది సుచరితమ్మది? శ్రావణ్ కురమార్ అనే వాడు ఎలాంటి వాడో వాడు వాడు 2014 నుంచి 2019 వరకు ఆయన ఎప్పుడో చూశారు ఆయన్ని ఎమ్మెల్యేగా? ఆయన అసలు అహంకారాన్ని అందరూ చెప్తున్నారు. మా సుచరితమ్మ గెలవడం అనేది ఎలాంటి ఖాయం, దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఈ బ్యానర్లు చెప్తున్నారు కదా, 150 కోట్లు కాకపోతే 1500 కోట్లు ఖర్చు పెట్టినా ఈ నా గురువులు గెలవడం అనేది అసాధ్యం. అంటే ఇంటికో ఏసీ ఇస్తారు, ఓట్లు కొంటారు అని కూడా బయట ప్రచారం జరుగుతుంది. అదే సార్, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ మాయర్ మరాఠీ చంద్రబాబు గారు, రాజకీయ పోకర ఈడు చంద్రబాబు గారు మాటల గారిడితో ఈ అనగాని వర్గాన్ని నమ్మించడానికి కొత్త కొత్త ఎత్తులతో కొత్త కొత్త వేషాలతో వస్తాడు. ఏసీ అంటాడు, బీసీ అంటాడు, మీరే నా జీవితం అంటాడు, మీరే పార్టీ అంటాడు. ఈ నా కొడుకు అధికారం రాగానే తోకలు కత్తిరిస్తా అంటాడు. బీసీలు తోకలు కత్తిరించే బ్యాంక్ నా కొడుక, మేమన్నా కోతులమా కుక్కలమా మనుషులమా, అది కూడా గుర్తించలేడు ఈడు. మరి ఇవి 2019 వరకు మాత్రమే ఈడు వేషాలు మాయలు చేయగలిగాడు. 2019 నుంచి ఇక అతను ఎవరిని నమ్మించలేడు, ఎవరిని మోసం చేసే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీ వారు గారు రాజకీయంగా చాలా చైతన్యవంతమయ్యారు సార్, చాలా చైతన్యవంతమయ్యారు. ఈరోజు మంచి ఏంటో చెడేంటో తెలుసుకోగలిగారు. వీడు ఇంకా 95 లాగా, 2004 ఎలక్షన్ లాగా, 99 లక్షల లాగా అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. రే చంద్రబాబు, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఒక నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. ఇక నీ మాయలు, నీ మాటీలు, నీ గారుడీలు ఇక ఈ బలహీన వర్గాలు మోసం చేయలేవు అని చెప్తున్నాను. సార్, ఒకటి చెప్పండి, మొత్తం మీద కూడాను రాష్ట్రంలో జగన్ గారు నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థను అంతా కూడా సమూలంగా మార్చివేశారు. మరి ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న చంద్రబాబు పొలిటికల్గా కానీ ముఖ్యమంత్రి కానీ, నేను రికార్డు ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ఎందుకని పేదవారి చదువుల తలరాత్రి మార్చలేకపోయారు? నేను మన అంటే మీ ఐడ్రీమ్ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఛాలెంజ్ చేస్తా. చంద్రబాబు నాయుడు పరిపాలనలో 14 సంవత్సరాలు చేసినట్టున్నాడు ఆయన పరిపాలనలో ముఖ్యమంత్రిగా, ఒక్క మంచి చెప్పుకోదక్క గుర్తుండిపోయే పథకం చెప్తే 100,000 రూపాయలు ప్రకటిస్తా. ఆడు ఎంతసేపటికి నా సామాజిక వర్గం, నా మా సామాజిక వర్గం, నా ఈనాడు టీవీ, నా ఆంధ్రజ్యోతి టీవీ, నా టీవీ 5, నా ఈనాడు పేపర్ అని చెప్పి, ఆ పోలవరం అని చెప్పి నాకు అది కావాలి. దాంట్లో కమిషన్ల కోసం, ఈ కమిషన్ల కోసం తిరిగాడు తప్పితే అణగారిన వర్గాలు మంచి ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళని ఈ సమాజంలో పైకి ఆర్థికంగా ఎలా తీసుకురావాలి, విద్యాపరంగా ఎలా తీసుకురావాలి, వాళ్ళని ఆర్థికంగా ఎలా చేయాలని చెప్పి ఈ బోకర్ నా కొడుకు చంద్రబాబు గారు ఎప్పుడు ఆలోచించలేదు సార్. నేను ఒకటి చెప్తాను సార్, ఈరోజు నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా తీర్చిదిద్దాడు. ఎవరైనా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరైనా రమ్మనండి ఛాలెంజ్. నేను ఈరోజు ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతారు సార్ చెప్పండి? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైన వర్గాలే అత్యధికంగా 88%, 90% వాళ్ళే ప్రభుత్వ బడిలో చదివారు. ఈరోజు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైన పిల్లలు ఎంత సంతోషంగా రొమ్ము విచ్చుకొని వెళ్తున్నారు సార్ ప్రభుత్వ పాఠశాలకి, ఆనందంగా వెళ్తున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో. ఈ అణగారిన వర్గాలు ఇంగ్లీష్ మీడియం కావాలి, భారతదేశం దాడితే ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం. మరి ఈ అణగారిన వర్గాలకి ఇంగ్లీష్ మీడియం ఇస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది.
తద్వారా వాళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పి ఆర్థికంగా ప్రజలు అవుతారని ఆలోచించిన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ఆలోచనలు ఈ గుంటనక్క కావుడు చంద్రబాబు ముసలక్క నా కొడుకు ఎందుకు రాలేదు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ నా కొడుకు ఎందుకు రాలేదు ఈ ఆలోచనలు? అలాగే ఇంకోటి చెప్పాలి, ఈరోజు వైద్యం తీసుకోండి, వైద్యశాఖ తీసుకోండి. వైద్యం అనేది మా అనగారిన వర్గాలకి అందరి ద్రాక్ష పని లాంటిది. అవును, ఈ నా కొడుకు ఈ సామాజిక వర్గాల చేత పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ కట్టించి మాకు మా పేదలకి బడుగుల వర్గాలకి వైద్యాన్ని అందరి ద్రాక్ష చేశాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి, ఆసరా కింద వైద్య ఆసరా కింద ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలు పెంచాడు వీడు, జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. మరి ఈడేం చేశాడు చంద్రబాబు నాయుడు, ఏం చేశాడు చెప్పండి? ఈరోజు ఇంటింటికి గ్రామాల్లోకి వెళ్ళండి, గ్రామాల్లో ప్రతి ఇంటికి వైద్యుడు వచ్చి మీకు ఎలా ఉంది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క టెస్ట్ చేసి మేము ఊరికే చేస్తున్నాం, డబ్బులు అవసరం లేదమ్మా, ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ పథకం కింద మీకు మేము అన్ని పరీక్షలు వైద్య పరీక్షలు చేస్తాం, మీరు ఒక్క రూపాయి కూడా మాకు ప్రభుత్వానికి చెల్లించిన అవసరం లేదు, వైద్యం అనేదే జగన్మోహన్ రెడ్డి గారు మీ గుమ్మ ముందు తీసుకొచ్చాడని చెప్పి చెబుతుంటే మాకైతే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి వ్యక్తిని మేము కాపాడుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో అందరం ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మాట్లాడుకున్నాం. ఇలాంటి వ్యక్తిని మనం చేజార్చుకోలేకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని మనం చేజార్చుకోకూడదని మేమందరం మాట్లాడుకుంటున్నాం. అత్యధిక మెజారిటీతో 175కి 175 25x25 గెలిపించి ఈ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెబుతున్నాం. సార్ యాడ్సాప్ అండి, మీరు చాలా మంచి మాట మాట్లాడారు. కంచి ఐలే గారు కూడాను ఇదే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళిపోతే మన పేద పిల్లల చదువు ఆగిపోద్ది, అవతాతల పెన్షన్ ఆగిపోద్ది, పేదవాడి వైద్యం ఆగిపోద్ది అన్నారు. నిజంగా మీరు కూడా ఒక బీసీ రాష్ట్ర నేతగా, ఎందుకంటే గ్రామాల్లో ఆ బాధ తెలుసు కాబట్టి చాలా చక్కగా చెప్పారు. ఇంకొక మాట చెప్తాను సార్, నాలో ఉన్న ఎమోషన్ చెప్తాను మీకు. ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలంటే 80% పేదరికంలో ఉంటాం సార్. మాకు సొంత ఇంటి అనేది ఇల్లు అనేది ఒక కళ లాంటిది. చనిపోతే అద్దెలలో కూడా ఉండేవారు, మా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ అద్దెంట్లో కూడా ఉండని ఎవరో తీసుకెళ్ళిపోతారు. అవునండి, మేము గ్రామాల్లో పర్యటిస్తుంటే ఎన్నో అనుభవాలు మాకు ఒక బీసీ నాయకుడిగా. ప్రతి ఒక్క బీసీనో లేదా మైనార్టీనో లేదా ఎస్సీ బిడ్డనో అడిగితే అన్న పొద్దుస్తమానం పొలంలో పనిచేస్తాం, సాయంత్రం నా ఇంట్లో కూర్చొని భార్య పిల్లలతో ఒక ముద్ద తిని నా ఇంట్లో నేను ప్రశాంతంగా నిద్రపోవాలంటుందన్న, కాలు జాబ్ పడుకుంటాను కూడా నాకు ఒక్క సెంటు స్థలం లేదన్న, ఏదో ఒక రోజు నాయకుడు మా ఆలన ఆలకిస్తాడేమో అనే ఒక ఆశ నా ఇప్పటికైనా అని బాధపడుతూ ఉండేవాళ్ళు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో విన్నారో లేకపోతే మా బాధలను ఆయన అర్థం చేసుకున్నాడు తెలియదు, కానీ ఈరోజు రాష్ట్రంలో ఈ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి 31 ఇళ్ళ పట్టాన్ని అందజేసినాం. మొనగాడు మగోడు మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సార్. గ్రేట్ అండి, గ్రేట్. అది ఈ భారతదేశంలోనే చరిత్ర సృష్టించింది. 31 లక్షల ఇళ్ళ పట్ట ఇవ్వడం అనేది ఈ రోజు వరకు కూడా ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, సాధ్యపడలేదు. అది చేసి నిరూపించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ఓ పక్క తమిళనాడు రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇటుపక్క కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ ఈ బీసీల కోసం ఆలోచించిన దాఖలు అనేది రాష్ట్రంలో మేము ఆర్ కృష్ణయ్య గారు కానీ మేము కానీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నుంచి పర్యటిస్తూ ఉన్నాం. మేము బోర్డర్లోకి వెళ్తాం, తమిళనాడు బోర్డర్లోకి ఆ కుప్పం లేదా ఆ చిత్తూరు జిల్లాలో పెట్టినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది వస్తారు మా దగ్గరికి, తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు, బీసీ నాయకులు వచ్చి అన్నా దయచేసి మా మండలాన్ని కూడా ఈ తమిళనాడులో ఉన్న ఈ బోర్డర్ మండలాన్ని కూడా ఆంధ్రాలో కలపండి అన్న, అన్ని సంక్షేమ పథకాలు ఏ సంక్షేమం మొదలు పెట్టినా బీసీ అంటాడు, ఏ సంక్షేమం మొదలు పెట్టినా ఎస్సీ అంటాడు, ఏ సంక్షేమ పదం అయినా ఎస్టీ అంటాడు, ఏ సంక్షేమ పదం మొదలు పెట్టాలో మైనార్టీ అంటాడు. మమ్మల్ని కూడా కలపండి అన్న, మాకు కూడా సంక్షేమ పథకాలు వస్తాయి, ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదని చెప్పి అక్కడ ఉన్న బీసీ నాయకులు వచ్చి అడుగుతుంటే మా కళ్ళు చెమ్మార్చిపోతున్నాయి. ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాయని చెప్పి మన బీసీల కోసం, మన ఎస్సీల కోసం, మన ఎస్టీ కోసం, మన మైనార్టీ వర్గాల కోసం ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చాడా? మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ 4.5 సంవత్సరాల్లో
ఆయన ఈ ఎస్ఎస్టిబిసి మన హెడ్ కోటాలను తన గుండెల్లో పెట్టుకుంటే తన తల మీద పెట్టి మోసాడు మన బాధ్యతల్ని. మరీ ఇలాంటి ముఖ్యమంత్రి కోసం మనం గుండెల్లో పెట్టుకొని ఒక్క ఓటేద్దామని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ వేడుకుంటున్నాను. సార్ చెప్పండి, నారా లోకేష్ ఇప్పటికే మంగళగిరి మొత్తం కూడాను ప్రతి ఇంటికి ప్యాకేజీలు అని అయ్యాయని చెప్పి అడౌట్ చేస్తారు. అక్కడ ఒక ఆర్డినరీ పర్సన్ బీసీ నాయకుడు కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తిని గౌరవ ఉపముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అంటే ఈ నారా లోకేష్ బీసీ కాంపిటీషన్లో బీసీ నాయకుడికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ మీరు లోకేష్ గురించి అడిగిన టైం వేస్ట్ అయితే చేస్తున్నారు. వాడు ఒక రాజకీయ జోకర్. ఎవరు లోకేష్? లోకేష్ అనేవాడు ఒక రాజకీయంలో జోకర్ లాంటివాడు. అదేంటండి ముఖ్యమంత్రి? లోకేష్ కంటే కే పాల్ గారు బెటర్ అనుకుంటున్నా నేను. కే పాల్ గారు బెటర్. ఈడు ఒక రాజకీయ జోకర్. 170 స్థానాల పేర్లు కూడా చెప్పలేని చమట విడవీడు. అంటే అందరు పప్పు అంటారు, మీరు జోకర్ అంటారు? జోకర్ సార్, జోకర్. పప్పు అని చెప్పి నేను పప్పును అవమానించలేదు, ఎందుకంటే ఆ పప్పు తింటే స్ట్రెంత్ వస్తుంది బాడీకి. ఇలాంటి జోకర్ గాడిని ఆ పప్పుతో నేనైతే పోల్చలేను. ఈ జోకర్ గాడి గురించి మనం మాట్లాడుకోవడం వేస్తూ, ఈడు అసెంబ్లీ గేటు తాకడం అనేది, అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది దేవుడి అడుగు. అసెంబ్లీ గేటు కూడా ఈ జోకర్ నా కొడుకు తాకలేడని ఎంచుతా. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది బీసీకి ఇస్తున్నారు టికెట్, మరి ఈ నా కొడుకు ఎవడం? ఈ అగ్రవర్ణాలు వాడి తల పవరు, వాడయ్యా అవినీతికి సంబంధించిన డబ్బు పవర్ ఉన్న ఈ జోకర్ నా కొడుకు లోకేష్ గాడు ఎలా గెలుస్తాడు సార్? బీసీ మీద ఎలా గెలిపిస్తామని చెప్పి అడుగుతున్నా. బీసీలు అహోరాత్రులు నిలబడి అక్కడ ఉన్న మంగళగిరిలో ఉన్న బీసీ నాయకుడిని మేము గెలిపించుకొని తిరుగుతాం. దానికోసం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు అందరూ వచ్చి మంగళగిరిలో కూర్చొని పనిచేసి ఈ చిరంజీవి గారిని అసెంబ్లీలోకి పంపిస్తామని చెప్పి చెప్తున్నా. అంటే డబ్బులు ఉండాలి కదా రాజకీయాలు అంటే? రాజకీయాలు డబ్బులు 2019 ముందు పనిచేసింది సార్. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాల్లో డబ్బులు అవసరం లేదని చెప్పి చేసి నిరూపించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి సార్. ఈ కుక్కనా కొడుకైన చంద్రబాబు గారు ఈడు రాజకీయాల్లో అవినీతిని తీసుకొచ్చిందేవాడు, రాజకీయాల్ని డబ్బులతో పులిమిందేవాడు, రాజకీయాల్లో డబ్బులు పెట్టి కొంట అందరికీ ప్రపంచానికి పరిచయం చేసిందే ఈ చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మన దగ్గర చరిష్మా ఉంటే, మనం ప్రజలకు మంచి చేస్తామని నిరూపించగలిగితే రాజకీయాల్లో డబ్బు అవసరం లేదు, అణగారిన వర్గాలని అవసరం లేదు, అణగారిన వర్గాలను ఎవరు నిలబెట్టినా సరే గెలిపించి తీరుతామని చెప్పి చేతల్లో చేసి నిరూపించింది జగన్మోహన్ రెడ్డి సార్. సార్ చివరిగా చెప్పండి, మొత్తమే కూడాను ప్రజలు సోమరులు అవుతున్నారు ఈ పథకాల వల్ల కూడాను. జగన్ గారు పనులు కూడా దొరకకుండా చేశారు. ఈ ఎవరైతే దళితులు ఉన్నారో, బీసీలు ఉన్నారో, వారు ఇళ్లలో పనిచేయట్లేదు, చక్కగా స్కూల్స్కి వెళ్తున్నారు, తర్వాత ఏమో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, పనివాళ్ళు లేని రాష్ట్రంగా కూడాను ఆంధ్రప్రదేశ్ని చేశారని చెప్పేసి కొంతమంది తిడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కన్న కళ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని తన కాలు కింద పెట్టుకొని తన ఇంట్లో ఒక పనివాళ్ళలాగా, లేకపోతే తన సామాజిక వర్గాల ఇళ్లలో పాచి పనులు పెట్టుకుందామని ఈ నా కొడుకు ఆలోచన చంద్రబాబు గారిది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మంచి చదువులు చదువుకోవాలి, మంచిగా వైద్యం అందాలి, వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలి, మంచి జాబులు చేయాలి, ఆర్థికంగా పైకి రావాలి, రాజకీయాల్లో ఉండాలి, వాళ్ళు కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి. బ్యాక్ బీసీ అంటే బలహీన వర్గాలు కాదు, బ్యాక్ బోన్ వాళ్ళు. వాళ్ళు అనేది ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా వాళ్ళే ముఖ్యం అని చెప్పి ఈరోజు రాజ్యాధికారంలో 50% వాటా ఇచ్చి మాకు సింహాసనం మీద కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నమ్ముతారా? లేదు, ఈ చంద్రబాబు నాయుడు గారు పన్నీ వలలో ఇరుక్కొని ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పాచి పనులు చేసుకోమంటారా? ఈ రాష్ట్ర ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని ఆలోచించుకోమని చెప్తున్నా. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇచ్చారు. రాజ్యాధికారులు 50% వాటా ఇచ్చాడు. ఈరోజు అసెంబ్లీలో కేబినెట్ మంత్రులలో 11% ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇచ్చాడు. శాసనమండలిలో 19 మందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అలాగే 13 కార్పొరేషన్లలో 7 మేయర్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు. అలాగే జెడ్పీటీసీలో 13 జెడ్పీటీసీలో 9 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు చేశాడు.
మరి రాజ్యాధికారంగా 56 139 కులాలు ఉన్న బీసీల్లో 56 కార్పొరేషన్లు నిర్మించి చట్టని సృష్టించి కార్పొరేషన్ తీసుకొచ్చి మేస తిప్పేలా చేసి కుర్చీలో కూర్చోబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజ్యాధికారం చేతికప్ప చెప్పాడు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కదా సార్ గెలిపించేది. తీసుకెళ్లి 175కి 177 స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీలు గెలిపిస్తారు. దేనికైనా సిద్ధం అని చెప్పి ఈరోజు మేము చెబుతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు దేనికైనా సిద్ధం. దేనికైనా అంటే ఈ రాజకీయ జోకర్ గారు లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ వ్యభిచారైన చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ పిక్నిక్ ప్యాకేజ్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం దేనికైనా సిద్ధం అని చెప్తున్నాం. వా వా గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ. మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ కులస్తులందరూ కూడాను పెద్ద ఎత్తున జగన్ వైపు ఉన్నారంటున్నారు ముదిరాజు సంఘానికి చెందిన రాష్ట్ర నేత గూడూరు నాని గారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క బీసీ కూడాను జగన్కి పట్టం కట్టాలని, ఏదైతే బీసీలు అణగారిన వర్గాలందరూ కూడా న్యాయం చేసే ఏకైక దమ్మున్న మగవాడు ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. మొత్తమే కూడా ఈ రాష్ట్రంలో జగన్ పక్షాన జగన్ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజుల తరఫున బీసీ నాయకుల తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరపక్కన గుంటూరు జిల్లాలో 3 మహిళలకి సామాజిక న్యాయం చేసిన జగన్ గారికి అభినందనలు తెలుపుతూ వాళ్ళు 3 కూడాను గెలుపు దిశగా పయనిస్తున్నారు. వారి గెలుపులో కూడాను తన భాగం పంచుకుంటున్నానంటున్నారు గూడూరు నాని గారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం గుంటూరు. Thank you.